మనం ఉత్తర నియోజకవర్గం గంటా శ్రీనివాసరావు గారి ఎమ్మెల్యేగా ఉన్న కాన్స్టిట్యూన్సీ ఆఫీసులో ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం మనకి మనతో మాట్లాడడానికి 26వ వార్డ్ అభ్యర్థి ముక్కా శ్రావణి గారు ఉన్నారు. అసలు ఈమెకి బీపట ఇప్పుడే గంటా గారి చేతుల మీద ఇవ్వడం జరిగింది. విశేషాలు అనేది ఆవిడ మాట్లాడేది తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం మేడం ప్రస్తుతం మీకు ఇప్పుడు 26వ వార్డ్ అభ్యర్థిగా మీకు తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇవ్వడం జరిగింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారండి మీరు దానికి? అందరికీ నమస్కారం. నా పేరు ముక్కా శ్రావణి, నేను డాక్టర్ని. మా నాన్నగారు ముక్కా ముత్యాల నాయుడు గారు, మా అమ్మగారు ముక్కాయేశ్వరి, మా అన్నయ్య గారు కిషోర్ కుమార్. మా నాన్నగారు 36 సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీలోనే ఉన్నారు, ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు. మా అన్నగారు హుదూర్ నుంచి కరోనా ఈ క్షణం వరకు ప్రజల్లోనే ఉన్నారు. ఆ కష్టాన్ని మా కుటుంబాన్ని గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు 26వ వార్డు తరపున టీడీపీ టికెట్ నాకు ఇచ్చినందుకు ఆయనకి గంటా శ్రీనివాసరావు గారికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను. వైద్య వృత్తిలో నేను ఎంతో సేవ చేశాను ప్రజలకి, అలాగే ఇప్పుడు మా నాన్నగారు మన్నయ్య గారు ఉన్న రాజకీయ సేవలో నన్ను తీసుకొచ్చారు. వాళ్ళకు కూడా వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళకు కూడా ప్రజాసేవలో ఉంటానని అందరికీ నమస్కారం. నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ ఉంది, అది ఒక మీకు ప్లస్ గా చెప్పొచ్చు. మీరు దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోబోతున్నారు? మీరే చెప్పారు అది ప్లస్ అని. దాంతోపాటు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో చేసిన చాలా మిస్టేక్స్ ఉన్నాయి. మెయిన్గా రేషన్లో ఫ్లాప్ అయ్యారు, నెక్స్ట్ ఫెన్షన్లో ఫ్లాప్ అయ్యారు, ఆ తర్వాత పవర్ కట్, మామూలు నిత్యావసర సరుకులు చూస్తే వాటిలో ఫ్లాప్ అయ్యారు. అదే మాకు పెద్ద ప్లస్ పాయింట్. అదే కాకుండా మా నాన్నగారు మా అన్నయ్య గారు 36 సంవత్సరాల నుంచి సేవ చేస్తూనే ఉన్నారు, అది కూడా మెయిన్ ప్లస్ పాయింట్ మాకు. మేము 26వ వార్డు అనే కాదు, మొత్తం 98 వార్డులో కూడా గెలిచి నారా చంద్రబాబు నాయుడుకి గిఫ్ట్గా ఇస్తాం. ఓకే, ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే మాట, విశాఖ మేయర్ పీఠం మీదే టాక్ నడుస్తూ ఉంది కదా. ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం ఉంది, ఖచ్చితంగా ఈసారి టీడీపీ కూడా మేయర్ పీఠాన్ని అధిరోధిస్తుందని చెప్పి, అది నిజమేనా? ఖచ్చితంగా, మీరే చెప్పారు కదండి వైసీపీ ప్రభుత్వంలో చాలా మిస్టేక్స్ ఉన్నాయి, సో ఖచ్చితంగా గెలిచి తీరుతారు. దాని గురించి ఇంకా ఆలోచించాల్సిన అవసరమే లేదు. మేయర్ పీఠం వైజాగ్లో టీడీపీదే. ఆల్రెడీ నాకు ప్రజాసేవ చేయడం తెలుసు, అలాగే నా రక్తమే పాలిటిక్స్ బ్లడ్. మా నాన్నగారు మా అన్నయ్య గారు అడుగుజాడల్లో నడిచి వాళ్ళ కష్టాన్ని నేను నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. దాని ప్రకారం ఆల్రెడీ మాకు మా వార్డులో ప్రతి సమస్య తెలుసు. సగం సమస్యలు మా అన్నయ్య గారు తీర్చారు, ఇంకా మిగతా సమస్య మెయిన్గా యూసీడీ సమస్య, అది తీరుస్తాం. డ్రైనేజ్ సమస్య ఉంది, అది మెయిన్గా. మా వార్డులో పెన్షన్ విషయంలో చూస్తే గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెన్షన్ బెడ్ టెంట్ పేషెంట్స్కి ముందే వెళ్ళేవి, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మెయిన్ వాళ్ళు దెబ్బతింటున్నారు. ఫెన్షన్ ఏమవుతుందంటే ఇవ్వడం ఫస్ట్ తారీఖు ఇస్తున్నారు, నార్మల్గా ఉన్న ప్రజలకి, నార్మల్ నడిచిన వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఈ బెడ్ టెన్ పేషెంట్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే సర్వర్ డౌన్ అవ్వడం, బయోమెట్రిక్ పడట్లేదని చెప్పి వాళ్ళకి నెలల తరబడినా ఫెన్షన్ రావట్లేదు. మేము కనుక గెలిస్తే ప్రజలందరూ మమ్మల్ని ఆల్రెడీ గుర్తించారు, 26వ వార్డు ప్రజలు. మీరు ఖచ్చితంగా గెలుస్తారని చెప్తున్నారు, కాకపోతే మేము గెలిస్తే మెయిన్గా మీకున్న డ్రైనేజ్ సమస్యలు, యూసీడీ సమస్య, అలాగే ఈ పెన్షన్లో చాలా బాధపడుతున్నారు, ఆ సమస్య తీరుస్తామని చెప్పారు. ప్రజెంట్ ఆయన వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నారు ముక్కా కిషోర్ గారు, ఆయన అభిప్రాయం కూడా ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. మీ చెల్లిగారికి టికెట్ రావడానికి మీ కృషి ఉందని అందరూ అనుకుంటారా? యాక్చువల్గా ఏంటంటే మాకు, నేను 9 సంవత్సరాల నుంచి పార్టీ యాక్టివ్లో ఉన్నాను. మా హయాంలో నార్త్ నియోజకవర్గంలో 26వ తరపు నుంచి ఇద్దరు ఎమ్మెల్యేని గెలిపించుకున్నాము. నార్త్ నుంచి 26వలో మెజార్టీ రావడం వల్లే గతంలో విష్ణుకుమారరాజు గారు, అంటే టీడీపీ బలపరిచిన బీజేపీ అభ్యర్థి విష్ణుకుమారరాజు గారు కానీ, అలాగే మన గంటా శ్రీనివాసరావు గారు కానీ మా వార్డు నుంచి మెజార్టీ ఇవ్వడం జరిగింది. సో కొన్ని నాటకీయ పరిణామంలో అది లేడీ చేయడం జరిగింది. ఈ వైసీపీ గవర్నమెంట్లో, అలాగే వెలగపూడి నియోజకవర్గం కానీ, అలాగే అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడ బలమైన క్యాండిడేట్లు, జనరల్ క్యాండిడేట్లు ఉన్నారో అక్కడ కొన్ని బలహీనమైన పోటీ ఇద్దామన్న ఉద్దేశంతో లేడీ క్యాండిడేట్ మార్చడం జరిగింది. సో అలాగని ఆ క్రమంలో డాక్టర్ చౌత్ర మా చెల్లిగారిని తీసుకొచ్చి ఇందులో పెట్టడం జరిగింది. అయినప్పటికీ మాది రాజకీయ పరిణామం ఉన్న కుటుంబం కాబట్టి ఈరోజు మా చెల్లిగారు కూడా దాన్ని వెంటనే పునిగిపుచ్చుకొని ఆ అడుగుజాడలో నడుస్తున్నారు. సో ఖచ్చితంగా మేము 26వ నుంచి ఖచ్చితంగా నార్త్ నియోజకవర్గ అత్యధిక మెజార్టీతో మేము గంటా గారికి గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఈ సందర్భంగా నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈరోజు తెలుగుదేశం పార్టీ పోరాడుతుందంటే అది కేవలం ప్రజల వైపే, ప్రజల కోసం మాత్రమే పోరాడుతుంది. అంతేగాని టీడీపీ వ్యక్తులు ఏమో కార్పొరేట్ చేద్దామని ఆస్తో కాదు. సో ఈరోజు ఈ పోరాటంలో
ప్రజల కోసం చేస్తున్న ఈ పోరాటంలో ప్రజలు తెలుదేశం వైపు ఖచ్చితంగా నిలబడాలి. ఎందుకంటే ఈ రోజుకి మీ క్యాన్వాసింగ్ వెళ్తుంటే చాలామంది హుదూద్ చంద్రబాబు నాయుడు హుదూద్లో చేసిన కార్యక్రమాలు కూడా ఈ రోజుకి చెప్పుకుంటున్నారు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఏ రోజు కార్పొరేషన్ వస్తుందో అని జనాలు వెయిట్ చేస్తున్నారు. సో ఈరోజు ఇంకా తెలుగుదేశం మీద వైజాగ్ ప్రజలకి సింపతి ఉంది, అలాగే వైసీపీ ప్రభుత్వం మీద చాలా అపోహలు కూడా ఉన్నాయి. అంటే ఒకవేళ మేరు బీటు వాళ్ళకి వస్తే ఇది వైజాగ్ కడప రాజ్యంలాగా తయారవుతుందన్న భయంతో కూడా ఉన్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మేరు బీటం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ దక్కించుకోబోతుంది. సో మా చెల్లిగారికి సాయం చేయడానికి వెళ్ళలేదండి, ఆల్రెడీగా తనే మాకన్నా ముందంజలో ఉంది. ప్రతి అతి తక్కువ సమయంలో ప్రతి విషయం మీద, వార్డుల సమస్యల మీద కానీ, అలాగే వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాల మీద పూర్తి అవగాహన చేసుకొని తన చాకచక్యంగా ఎక్కడ ఏం మాట్లాడాలో చాకచక్యంగా ప్రజెంట్ చేస్తుంది. సో ఖచ్చితంగా అంటే ఇప్పటివరకు మా ద్వారా ఎక్స్పోజ్ అవుతుంది అనుకున్నాము, కానీ తను ఇండివిజువల్గా ఈరోజు వార్డులో ఎక్కడైనా చాలా బాగా మాట్లాడుతుంది, చాలా ఎక్స్పోజ్ బాగా చేస్తుంది అనే పేరు తెచ్చుకోవడం జరిగింది. అలాగే రేపు కార్పొరేషన్లో కూడా మమ్మల్ని గుర్తించి మా చెల్లిగారు గెలిపించిన తర్వాత ఖచ్చితంగా మేమందరూ ఒక కుటుంబం. ఎందుకంటే ఈరోజు 26వ వార్డులో తెలుగుదేశం పార్టీ అంటే నాయుడు గారి కుటుంబం, నాయుడు గారి కుటుంబం అంటే తెలుగుదేశం పార్టీ అనే ముద్రపడింది. సో ఆ విధంగానే మా కుటుంబం అంతా మీ 26 ప్రజలకు సేవ చేసుకుంటాం. ప్రస్తుతం మనకి ముక్క ముచ్చలనాయుడు గారు ఉన్నారు మనతో మాట్లాడడానికి. సార్, మీ అమ్మాయి గారికి టికెట్ రావడం ఎలా ఉంది సార్? మీ తండ్రిగా ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? నా పేరు ముక్క ముచ్చలనాయుడు. నేను గతంలో 30వ వార్డు, తర్వాత 12వ వార్డు అయింది, ఇప్పుడు పెంచడానికి 26వ వార్డు అయింది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ అయిపోవడంలోను మా అమ్మాయి డాక్టర్ చదువుతుంది. డాక్టర్ చదువుకున్నది కూడా, అమ్మ డాక్టర్ సేవ చేయడం, ఇది చేయడం, ప్రజలకు నేను ఎంతో సేవ చేశాను, నువ్వు కూడా ఈ ఉత్తులోను కూడా సేవ చేయొచ్చామా, ప్రజా సేవ చేయొచ్చామా అని చెప్పి మా అమ్మాయికి చెప్పి మా అమ్మాయిని కార్పొరేటర్గా నిల్చోబెట్టాను. మరి గంటా శ్రీనివాసరావు కానీ, ఇక్కడ రాష్ట్ర పెద్దలు కానీ, అక్కడ చంద్రబాబు నాయుడు కానీ, నేను చేసిన సేవా కృషి పెట్టి మా అమ్మాయికి ఈ వార్డుకి టికెట్ ఇచ్చారు. మా అమ్మాయి ప్రజల్లో మేము తిరుగుతుంటే, ఈ వార్డు అంతా ప్రజల్లో తిరుగుతుంటే, ప్రతి ఒక్కరూ కూడా మీరు చేసించావో, మీ అబ్బాయి చేసించావో ఎంతో సేవ చేశారు, మిమ్మల్ని అఖండ విజయంతో గెలిపించుకుంటామని ప్రతి ఇండ్లు గడప తొక్కునేసరి ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా, మాకు చాలా ఆనందం ఇస్తుంది. అవతల వైసీపీ పార్టీలు కూడా మీకే చేస్తాం, మా ప్రభుత్వం చాలా పేడైపోయింది, ప్రతిదీ కూడా తుక్లక్ పరిపాలన ఉందో తప్ప ఏది కరెక్ట్గా చేయట్లేదు అని చెప్పి మీరు వెళ్ళి మాట్లాడతాను చేయలేదని చెప్పి ప్రజలందరూ కూడా మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్తున్నారు. మా అమ్మాయి, మా అబ్బాయి ఎంతో సేవ చేశాడు, మా అబ్బాయి ఎంతో సేవ చేశాడు. అంతకంటే అప్పుడు మా అమ్మాయి చదువుకున్నది కాబట్టి, డాక్టర్ కాబట్టి మరీ సేవ చేస్తుందని మేము 26వ వార్డులో ప్రజలందరూ అఖండ విజయంతో గెలిపించి, నేను గంటా శ్రీనివాసరావు ద్వారాగా చంద్రబాబు నాయుడికి కానుకగా ఇవ్వాలని కోరుకుతో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం జరిగింది కదా సార్, ఆ సమస్యలన్నీ కూడా మీకు తెలిసిన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఇప్పుడు రిలీజ్ చేయడం చాలా ఆనందం. రిలీజ్ చేసి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసినవి కూడా ఈ వైసీపీ పార్టీ ఫెయిల్ అయిపోయింది కనుక, ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన అన్నా క్యాంటీన్ కానీ, ఇవన్నీ చాలా పథకాలు ఇప్పుడు రిలీజ్ చేశారు, ఇవన్నీ కూడా మా విజయానికి, ప్రజలు ఆనందానికి కూడా తోడ్పడతాయని, మరీ మమ్మల్ని బలంగా బలపరుస్తారని మేము అనుకుంటున్నాం.